అనుకున్నది చేసి తీరాలనే నైజం ముఖ్యమంత్రి జగన్ది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా నవరత్నాలు అమలు చేస్తుండడమే అందుకు నిదర్శనం. అలాగే 30 ఏళ్ళు తామే పవర్లో ఉంటామంటున్న ఆయన ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా 3 క్యాపిటల్స్ నిర్మించి తీరుతామని ప్రకటించారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతి రైతుల సుదీర్ఘ ఆందోళనను కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆయన. అలాంటి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 రాజధానుల విషయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అసలు సీఎం ఇప్పుడు వెనకడుగు వేయడానికి కారణమేంటి? ఏ లెక్కలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానుల ప్రక్రియ మొదలై 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో ప్రభుత్వంపై రాజధానులు ఏర్పాటు చేస్తామన్న 3 ప్రాంతాల ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా అమరావతి రైతులు సుదీర్ఘ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పలు కారణాలు ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకునేలా చేసినట్లుగా తెలుస్తోంది. పైకి మాత్రం సాంకేతిక కారణాలతోనే 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నిజంగా సాంకేతిక కారణాలతోనే ప్రభుత్వం 3 రాజధానుల విషయంలో వెనుకంజ వేసిందా అంటే కొంతవరకు కరెక్టే అంటున్నారు. అయితే అంతకంటే ప్రధానమైన కారణాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ 2 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అమరావతిలో ఉన్న ప్రస్తుత రాజధాని విశాఖ, కర్నూలుకు కూడా విస్తరిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు. అలాగే అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందంలో భాగమైన సిఆర్డీఏ చట్టాన్ని కూడా రద్దు చేస్తూ మరో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా గవర్నర్ ఆమోదం కూడా లభించేసింది. అయితే ప్రస్తుతం కొన్ని తప్పనిసరి కారణాలతో సీఎం జగన్ వీటిపై యూటర్న్ తీసుకోక తప్పలేదు. వైసీపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 రాజధానుల బిల్లుపై సర్కార్ వెనక్కి తగ్గడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 3 రాజధానుల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన 2 కీలక బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజధానులపై ఒకవైపు హైకోర్టులో కేసులు నడుస్తుండగా వైసీపీ సర్కార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న దానిపై ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో 3 కీలకమైన కారణాలు బయటికొస్తున్నాయి. ఈ కారణాలతోనే వైసీపీ సర్కార్ 3 రాజధానులపై వెనక్కి తగ్గిందా అన్న చర్చ సాగుతోంది. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ రాజధానికి భూములిచ్చిన రైతులు 2 ఏళ్లుగా ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఉద్యమం కేవలం 26 గ్రామాలకే పరిమితమయ్యిందని, టీడీపీ అండ లేకపోతే ఉద్యమమే లేదని వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న డిమాండ్కు అంతగా మద్దతు లభించకుండా వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని చూసింది. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రకు తెరతీశారు. న్యాయస్థానంతో దేవస్థానం పేరుతో మహాపాదయాత్రను ప్రారంభించారు. అమరావతి నుంచి మొదలైన పాదయాత్ర తిరుమల వరకు సాగేలా ప్లాన్ చేశారు. 3 వారాల క్రితం ప్రారంభమైన ఈ పాదయాత్ర గుంటూరు జిల్లాలోని అమరావతి గ్రామం నుంచి ప్రారంభమై ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల మీదుగా తిరుమల చేరాల్సి ఉంది. అంటే రాష్ట్రంలో సగం జిల్లాలు ఇందులో కవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పాదయాత్రకు మార్గమధ్యంలో లభిస్తున్న మద్దతుతో ప్రభుత్వం ఆంక్షలు విధించడం, లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ప్రభుత్వం సహజంగానే ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. అమరావతిలో రైతులు, ముఖ్యంగా మహిళలు చేపట్టిన న్యాయస్థానంతో దేవస్థానం పాదయాత్రకు బీజేపీ తొలుత దూరంగా ఉండిపోయింది. దీంతో టీడీపీ, సిపిఐ, జనసేన మాత్రమే ఈ యాత్రకు అండగా నిలిచాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా బీజేపీ నేతలతో సమావేశమై అమరావతి పాదయాత్రపై చర్చించారు.
పాదయాత్రకు బీజేపీ దూరంగా ఉండిపోవాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర నేతలు నిలదీశారు. మహిళలు చేస్తున్న పాదయాత్రకు మద్దతు ఇవ్వకపోవడం ఏంటని అమిత్ షా నేతలకు చివాట్లు పెట్టారు. దీంతో కదిలిన బీజేపీ నేతలు అమరావతి పాదయాత్రకు నేరుగా సంఘీభావం ప్రకటించారు. దీంతో అమరావతి పాదయాత్రకు కొత్త ఊపు వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అమరావతి రైతులకు అండగా నిలవడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడాల్సి వచ్చింది. ఇక ఏపీ రాజధానుల విషయంలో హైకోర్టులో సాగుతున్న విచారణ వీటన్నిటిని పతాక స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా తొలి రోజే రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలని వైసీపీ సర్కార్ డిమాండ్కు హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా నోచెప్పారు. అంతేకాదు రాజధానుల వ్యవహారాన్ని త్వరలో తేల్చాలని నిర్ణయించారు. రెండో రోజైతే ఏకంగా అమరావతి ఉద్యమాన్ని హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా స్వాతంత్ర పోరాటంతో పోల్చారు. అమరావతి ఆ ప్రాంత రైతులకే కాదు రాష్ట్రానికే రాజధాని అని స్పష్టం చేశారు. రాజధానుల ఏర్పాటు విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి సహజంగానే డిఫెన్స్ లో పడేసినట్లుగా కనిపించాయి. పరిస్థితి చూస్తుంటే హైకోర్టు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేలా ఉందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో రాజధానిపై పరువు పోగొట్టుకోవడం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుని బయటపడాలని జగన్ భావించినట్లు కనిపిస్తోంది అంటున్నారు. మూడు రాజధానుల విషయంలో బిల్లుల్ని ఉపసంహరించుకోవాలన్న ఏపీ కేబినెట్ నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం, వైసీపీతో పాటు ఇతర పార్టీలు, ప్రజల్లోనూ పెద్ద డిబేట్ గా మారింది. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది సరే, తాము అనుకున్నది ఎలాగైనా చేసి తీరాలనే పట్టుదల ఉన్న జగన్ ఆ విషయంలో ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులని చెప్పడం ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావిస్తున్న సీఎం జగన్ అలా కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి పేరుతో అదే ప్రణాళికను అమలు చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. జాతీయ పార్టీలో మంత్రి పదవిని అనుభవిస్తూ ఆ జిల్లాలో తాను చెప్పిందే విధంగా నడిపించారు. ఆ నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తుండడంతో వరుస విజయాలతో ఓటమి ఎరగని నాయకుడిగా వెలుగొందారు. సీన్ కట్ చేస్తే జిల్లాలో గ్రూప్ పాలిటిక్స్ తట్టుకోలేక ఆయన పార్టీ మారారు. ప్రస్తుతం అసలు ఆ సారు తనకి సదరు పార్టీ టికెట్ వస్తుందా, అసలు పార్టీలో కొనసాగాల వద్దా, ఎక్కడా ఛాన్స్ దొరకకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయాల్సి వస్తుందా అని అనుకుంటున్నారట. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరో, ఆయనకు వచ్చిన కష్టమేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు రెండు దశాబ్దాల పాటు ఎదురులేని నాయకునిగా వరుస విజయాలతో తనకంటూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగినంత కాలం ఆయనకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉండేది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హవా కొనసాగిన సమయంలో కూడా 1999లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు వేల 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన వైఎస్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి పదవిలో కొనసాగి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై పట్టు సాధించారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ఓ క్యాడర్ను ఏర్పాటు చేసుకుని జిల్లాలో ఎదురులేని నాయకునిగా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ హఠాన్ మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఊహించని విధంగా జూపల్లికి భారీ షాక్ తగిలింది. ఆయనకు దేవాదాయ శాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సొంత పార్టీలోనే జూపల్లికి ప్రత్యర్థిగా ఉన్న డీకే అరుణకు సమాచార శాఖ దక్కడంతో ఆమె జిల్లాపై పట్టు బిగిస్తూ వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య వర్గపోరు పెరిగి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీరింది. కానీ డి అరుణకు కిరణ్ కుమార్ రెడ్డి అండదండలు ఉండడంతో ఆమె ధాటిని జూపల్లి తట్టుకోలేకపోయారు. నెమ్మదిగా జూపల్లిపై డీకే అరుణ ఆధిపత్యం సాధించి ఉమ్మడి జిల్లాలో తన హవా కొనసాగించారు. చివరికి చేసేది లేక 2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జూపల్లి తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గులాబీ కండువాతో పాదయాత్ర కూడా చేసి బైపోల్స్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికలలో కూడా జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అప్పట్లో ఆయనకు మరోసారి మంత్రి పదవి వస్తుందని అందరూ భావించిన టిఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఆయనకు అవకాశం కల్పించకుండా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన సి లక్ష్మారెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించింది. వాస్తవానికి ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమే ఆయనకు మంత్రి పదవి రాకపోవడానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో మొదటి నుంచి జూపల్లి మంత్రి హరీష్ రావుకి అత్యంత సన్నిహితంగా మెలగడం కూడా ఆయనపై పార్టీ అధిష్టానం సీతకన్ను వేసిందన్న టాక్ ఉంది. అదలా ఉంటే 2019లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా జూపల్లి ఓటమి పాలవడంతో పెద్ద ఎదురుదెబ్బే తగిలిందని చెప్పాలి. ఆ ఎఫెక్టుతో టీఆర్ఎస్లో ఆయనకు చరిష్మా క్రమంగా తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ నుండి గెలుపొందిన వీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరడంతో జూపల్లి గ్రాఫ్ మరింత తగ్గింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ అధిష్టానం జూపల్లి సూచించిన వ్యక్తులకు కాకుండా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సూచించిన వారికి టికెట్లను కేటాయించింది. దీంతో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో బరిలోకి దింపి టీఆర్ఎస్ అభ్యర్థులపై గెలిపించుకుని తన సత్తా చాటారు. అయితే ఈ విషయాన్ని టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుందంట. పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా ఇతరులను బరిలో దింపడం ఆయనకు పెద్ద మైనస్ గా మారింది. మొదటి నుండి కొల్లాపూర్ నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గానిది ఆధిపత్యం. ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన అభ్యర్థుల్లో కూడా మెజార్టీ నేతలు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. మొట్టమొదటిసారి 2019లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదలా ఉంటే మొదటి నుంచి జూపల్లికి రాష్ట్ర రాజకీయాలలో తనదైన పాత్ర పోషిస్తున్న రామేశ్వరరావు అండదండలు మెండుగా ఉన్నాయంటారు. కొల్లాపూర్ నియోజకవర్గం వాస్తవ్యులైన రామేశ్వరరావు ఈ నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గం తప్ప మరొకరికి అవకాశం లేకుండా చేశారంటారు. టీఆర్ఎస్ అధిష్టానంతో అత్యంత సన్నిహితంగా మెరుగుతున్న వ్యక్తుల్లో ఒకరైన రామేశ్వరరావు నియోజకవర్గానికి కంటే ఎక్కువగా రాష్ట్రంపై దృష్టి సారించారు. అదే సమయంలో జూపల్లి కూడా మంత్రి పదవిలో కొనసాగిన సమయంలో కొంత రామేశ్వరరావును నిర్లక్ష్యం చేశారనే వాదనలు లేకపోలేదు. దీంతో ప్రస్తుతం జూపల్లి కృష్ణారావుకు రామేశ్వరరావుతో కూడా సంబంధాలు చెడిపోవడంతో ఆయన ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో జూపల్లి తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఈ విషయంలో జూపల్లి కూడా స్పందించకపోవడంతో ఆయన అటువైపు చూస్తున్నారని అందరూ భావించారు. అయితే ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరం కార్యక్రమంలో గతంలో ఇదే నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా జూపల్లిపై పోటీ చేసిన సిఆర్ జగదీశ్వరరావు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో జూపల్లికి కాంగ్రెస్ లో ఉన్న దారులు దాదాపు మూతపడినట్టే అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గత కొంతకాలంగా టీఆర్ఎస్ లో చురుగ్గా తిరుగుతున్న యువ నాయకుడు రంగినేని అభిలాష్రావు కూడా ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం నియోజకవర్గంలో బలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అటు జగదీశ్వరరావును ఇటు అభిలాష్రావును కాదని జూపల్లికి కాంగ్రెస్ లో టికెట్ రావడం అంత సులువైన విషయం కాదంటున్నారు.
అదే సమయంలో బీజేపీలో చేరాలంటే గతంలో ఆయన కాంగ్రెస్ లో ప్రధాన ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి డికే అరుణ ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు జూపల్లి రాకను ఎలాగూ డికే అరుణ వ్యతిరేకిస్తారని అదే సమయంలో నియోజకవర్గంలో ఎల్లని సుధాకర్ రావు కూడా బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో జూపల్లి బీజేపీలో చేరే అవకాశం కూడా లేకుండా పోయినట్లయింది ఒకవేళ పార్టీలో చేరిన టికెట్ వస్తుందా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న చివరగా జూపల్లికి మిగిలింది గులాబీ పార్టీని అంటున్నారు అక్కడ కూడా పార్టీ మారి వచ్చిన హర్షవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మరోసారి తనకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందనే ధీమాతో ఉన్నారు అంతే కాకుండా మంత్రి కేటీఆర్ తో కూడా హర్షవర్ధన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం అంటున్నారు అయితే జూపల్లి తనకు అధిష్టానం మరోసారి అవకాశం కల్పిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కొల్లాపూర్లో తన పట్టును నిలుపుకునేందుకు నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ తన క్యాడర్ను కాపాడుకోవడంతో పాటు కొత్త మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజల్లో ఉండేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో గులాబీ పార్టీ నో అంటే మరోసారి జూపల్లి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా తన క్యాడర్ మద్దతుతో ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది చూడాలి మరి జూపల్లి రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించిన అనంతరం సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని తెలిపారు ఇప్పటికే ఆయన మంత్రులు ఇది ఇంటర్వెల్ మాత్రమే శుభం కార్డు కాదని చెప్పిన తరుణంలో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి లుసుగులు లేని పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లు తీసుకొస్తామని ఆయన అంటున్నారు ప్రస్తుతం అమరావతి రైతులకు బీజేపీ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్న తరుణంలో అది సాధ్యమేనా ఏపీలో మూడు రాజధానులకు పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు అభివృద్ధి వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టామని అన్ని అనుకున్నట్టు జరుగుంటే ఇప్పటికీ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేవని సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకొస్తామని అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈసారి కొత్త బిల్లు పెడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు అయితే అది ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉదయిస్తోంది రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజు దాని నుంచి మంచి ఫలితాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ భూములను ఇచ్చామని చెప్తున్న అమరావతి ప్రాంత రైతులు జగన్ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొనసాగించాలని రైతులు ఉద్యమాన్ని ఉద్రుతం చేయడంలో భాగంగా వివిధ ప్రాంతాల వారి మద్దతును కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రకు దారి పొడవున ప్రజల నుండి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు రైతు పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. తాజాగా బీజేపీ కూడా రాజధాని రైతులకు పూర్తి స్థాయిలో సంఘీభావం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశంతో బీజేపీ శ్రేణులు రాజధాని అమరావతి కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఇటీవల తిరుపతి పర్యటనలో అమిత్ షా రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించి అమరావతి కోసం సాగుతున్న ఉద్యమంలో పాలు పంచుకోవాలని, రాజధాని అమరావతి కోసం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీంతో కొత్త జోష్తో ఏపీ బీజేపీ నేతలు రాజధాని రైతులకు బాసటగా వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం మొదలు పెట్టారు. అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన బీజేపీ నేతలు 3 రాజధానుల ముచ్చట ఉండదని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగుతుందని తేల్చి చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అమరావతి రైతులకు మద్దతుగా నిలవడం ప్రస్తుతం రాజధాని రైతులకు కొత్త బలమిచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా అమరావతి ప్రాంత రైతుల పోరాటానికి మద్దతు లభిస్తోంది. మొన్నటికి మొన్న రేణుకా చౌదరి అమరావతి రైతులకు మద్దతు ప్రకటిస్తే, తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. న్యాయస్థానంతో దేవస్థానమంటూ 22 రోజులుగా పాదయాత్ర చేస్తున్న రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించిన బండి సంజయ్ తన మద్దతును రాజధాని అమరావతి రైతులకు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుండి బండి సంజయ్ కూడా అమరావతి రైతులకు మద్దతు తెలపడానికి త్వరలోనే వెళ్లబోతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీ హైకమాండ్ ఆయనకు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమరావతి రైతులకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదే. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యం. ప్రజల అభిష్టం మేరకి ఏపీ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే ఇక అమరావతి రైతులు తదుపరి పోరాటాలకు కూడా జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా, నిన్న మొన్నటి వరకు అమరావతి రైతులు సాగించిన రాజధాని ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకొని బీజేపీ నాయకులు ఇప్పుడు రాజధాని అమరావతి ఉద్యమానికి వస్తున్న మద్దతు చూసి రంగంలోకి దిగుతూ ఉండడంతో రాజధాని రైతుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఈ క్రమంలో అమరావతి రైతుల ఉద్యమానికి కేంద్రం మద్దతున్నట్లే చెప్పుకోవాలి. మరి ఇలాంటి తరుణంలో పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లు తీసుకొస్తామని జగన్ అంటున్నారు. ఒకవైపు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న ఆయన కొత్త బిల్లు అంటే కేంద్రంతో కూడా పోరాటం చేయాల్సి ఉంటోంది. ప్రాక్టికల్గా అది ఎంతవరకు సాధ్యమో చూడాలి.